हेलो हेलो तारका। नया बाल है बाबा नया। हाँ बाबा अदे नागारे चवैक्यो दिग्भ्रांति चंदनया అన్నయ్య చానా మీ దగ్గర మాట్లాడాలని చానా ట్రై చేసినారు అన్నయ్య నాన్న మీతో మాట్లాడాలని నంబర్ చిక్కినప్పటి నుంచి మీ దగ్గర మాట్లాడే కాలేదన్న మీ బిజీ ఉంటారేమో అన్నయ్య ఫోన్ చేసినామన్నా మీకు చానా సార్లు మీరేమో మెసేజ్ కూడా పెట్టలేదా నాన్న? నేను పెట్టినానన్న చానా సార్లు పెట్టినాను అన్నయ్య మీకు సరే చాలా అన్యాయం జరిగింది. ఎన్నింటికి పోయారు? ఎన్నింటికి సేవకేమయ్యారు నాన్నగారు? అన్నయ్య ఎన్నింటికి సేవకేమయ్యారు? మార్నింగ్ 6 o'clock అన్నయ్య ఎక్కడ హాస్పిటల్లోనా? హాస్పిటల్లో ఉన్నాయా ఇక్కడ బెల్లారులోనా? ఉన్నా ఓ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మగారు కూడా ఫుల్ డిప్రెషన్ లో అయిపోయిస్తున్నారు అన్నయ్య ఏడుస్తున్నారు చెప్తే వినట్లేదు ఎందరు మీరు పిల్లలు? అన్న మేము ఐదుగురు ఆడపిల్లలు అన్న నేను ఒక్కడే అన్న అన్నయ్య ఐదుగురు ఆడవాళ్ళు ఉన్న మక్కళ్ళు ఐదు ఐదు మందిలు ఉన్నారు అన్నయ్య ఐదుగురు అమ్మాయిలా? ఐదు ఐదుగురు అమ్మాయిలు అప్పుడు మగపిల్లాడివి అన్నా ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయింది అన్న కాటన్ మిల్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను అన్నయ్య నేను మిగతా అక్కల్లో ఎంతమందికి పెళ్ళిళ్ళని? అందరికీ అయింది అన్నయ్య అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అన్నయ్య సరే సరే, చాలా అన్యాయం జరిగిన. ఇంకా 50 50 ఇయర్స్ అన్నయ్య నాన్నకు ఎన్ని రోజుల నుంచి అవస్థపడుతున్నారు? ఉగాది రోజు నుంచే అన్నయ్య పండుగ రోజే అన్నయ్య సరే సరే. ఇప్పుడు అమ్మగారు ఎక్కడున్నారు? ఏడు ఉన్నారన్నయ్య నువ్వు మాట్లాడము దాని పాపం బళ్ళారి బాలయ్య అంటారు. అలా నమస్కారం మా తమ్ముడు. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. విన్నాను మా తమ్ముడు శివైక్యమైన దిగ్భ్రాంతి చెందాను. అవునన్నా నీకోసమే పది కేసులు అయినా ఇది అయిపోయింది అన్నయ్య బాగా చూడు బళ్ళారి బాలయ్య అంటారు బాగా ఇది అయిపోయింది అన్నయ్య ఏం చేయాలి చెప్పు. చాలా అన్యాయం జరిగింది, ఘోరమైన అన్యాయం జరిగింది. అన్న ఇది అయిపోయింది అన్నయ్య బాధపడి చాయిస్తున్నాడు అన్నయ్య అవసే. సరే సరే అమ్మా, ఇప్పుడు అబ్బాయిని అబ్బాయిని కోసం ధైర్యంగా ఉండాలి కదా. ఏం చేయలే అన్నయ్య ఉండు ధైర్యంగా ఉండు. అబ్బాయి ఉన్నాడు కదా, ఇప్పుడు అమ్మాయిలు కానీ అమ్మాయిలు పెళ్లిళ్ళు అందరు అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా. అందరు అయిపోయింది అన్నయ్య. ఎక్కడెక్కడ ఉంటున్నారు అమ్మాయిలు? అమ్మాయిలు ఉండే ఊర్లో ముగ్గురు అన్నయ్య సిరుగుంపుగా ఒక ఆయన ఇచ్చారనేదయ్యా. ఎక్కడ? సిరుగుంప 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 అక్కడ ఒక అమ్మాయిని ఇచ్చారు. మిగతా ముగ్గురు అమ్మాయిలు బళ్ళార్లో ఉన్నారు. అవునన్నయ్య ధైర్యంగా ఉండమ్మా, అందరూ ఉన్నాం. మేమంతా అభిమానులంతా నేనున్నాను. అవునన్నయ్య నీ ఆయన అంటే అందరికి ప్రత్యేకమైన అభిమానం. సరే ధైర్యంగా ఉండు, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా. ఉన్నాడన్నయ్య అదే, అందుకే ధైర్యంగా ఉండు. చేస్తే ఏం చేస్తావు ఇక, పోయిన మనిషిని తీసుకురానేమో. ఉన్న వాళ్ళన్నా చూసుకుని మనం కాలమే దానికి సమాధానం. నెమ్మదిగా కాలమే దానికి అదే దానికి వైద్యం. మర్చిపోయినా కొంచెం ధైర్యంగా ఉండు నువ్వు. నేను వచ్చినప్పుడు అటు ఇందు పోనే కావమ్మా. ధైర్యంగా ఉండు అన్న, మీ ఆశీర్వాదం కావాలన్నా మాకెప్పుడు. ఉంటుంది ఉంటుంది. అవునన్నయ్య ధైర్యంగా ఉండండి అన్న, మీకోసం మాట్లాడాలి మీ దగ్గర మాట్లాడాలని. అయిపోయింది అంత్యక్రియలు అన్ని అయిపోయినాయా? అన్న ఇప్పుడే ఒక గంట తర్వాత అయ్యింది అన్నయ్య అంతా. నాన్న మీతో చాలా మాట్లాడాలని ఎప్పుడన్నా ఒక్కతూరన్నా బాల అన్న దగ్గర మాట్లాడాలని చాలా కష్టం పడన్నయ్య నాన్న. అవునన్న మీ దగ్గర కూడా వచ్చి ఫోటోలు కూడా దిగినామన్నయ్య మేము అందరూ వచ్చి. దిగారు దిగారు గుర్తుందయ్యా. నా మ్యారేజ్ కూడా లాక్డౌన్ లో అయింది అన్నయ్య. మీకు వీడియో కూడా పంపిస్తాను అన్నయ్య అవన్నీ నేను. అవునవును అదే అన్నయ్య, అది మ్యారేజ్ కూడా చూపించాలా ఫ్యామిలీ అంతా మీ దగ్గర దిగాలని చాలా నాన్న నాన్న చాలా కష్టం పడే అన్న. సరే ఇప్పుడు దిగొచ్చు ధైర్యంగా ఉండండి అందరూ. అన్నయ్య మీరు చేసిన దానికి ఇంకా కొంచెం ఎక్కువ ధైర్యం ఉంది వచ్చింది అన్నయ్య మాకు. వెరీ గుడ్, ధైర్యంగా ఉండండి అందరం ఉన్నాం కదా. అన్నయ్య చాలు అన్న, ఈ మాట మీరు మీలాంటి పెద్దోళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారంటే అంతే చాలు అన్నయ్య మాకు. పెద్ద